మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. శివుని లీలలను ప్రతిబింబించే దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో మీనాక్షి అగస్తీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగని నీరు తీయకుండానే పొంగి పొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి. కృష్ణ పుష్కరాలకు వేదికైన ఈ విశిష్ట ఆలయానికి పక్కనే కృష్ణ మూసి సంగమ ప్రదేశం ఉండడం విశేషం. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. కృతయుగంలో అగస్త్యముని ఒక కావడిలో శివుడు నరసింహస్వామిని పెట్టుకుని పవిత్ర ప్రదేశంలో వారిని ప్రతిష్ఠించాలని పర్యటించారు. ఈ క్రమంలో వాడపల్లికి వచ్చేసరికి అనుకోకుండా ఆ కావిడి కింద పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఆ కావిడిని ఎత్తడానికి ప్రయత్నిస్తే కదలదు, ఇక్కడే ప్రతిష్ఠించమని ఆకాశవాణి చెప్పడంతో ముని అలాగే చేశాడు. ఆలయం కొలువుదీరాక అగస్తీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి ఓ బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమై దానిని విడిచిపెట్టమని బోయవాణ్ణి కోరుతాడు. బోయవాడు నాకు ఆకలిగా ఉంది అనడంతో పక్షి అంతా మాంసం నా తలలో తీసుకోమని శివుడు చెప్తాడు. బోయవాడు శివుడి తలలో 10 వేళ్లు పెట్టి మాంసం తీసుకుంటాడు. శివలింగంలో ప్రస్తుతం నీళ్లు ఉంటున్న తరుగు అలాగే ఏర్పడిందని పురాణ ప్రతీతి.